కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ ఎల్ఆర్టీపేట మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎల్ఆర్టీపేట మండల కార్యవర్గ సమావేశాన్ని గురువారం రోజున మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అంతేకాకుండా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు మండల స్థాయిలో జరిగే అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలకు ప్రత్యేకతతో పాటు సీనియర్ నేతలు హాజరై విజయవంతం చేయాలని క్రమశిక్షణతో వ్యవహరించి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, ఊరి దేవేందర్ రెడ్డి, బంగారపు లక్ష్మారెడ్డి, గిరిజన మోర్చా అధ్యక్షుడు కోనేటి సాయి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యాయులు యాదగిరి కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం మరి శిక్షణ ఏర్పడడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా మరి ఈరోజు ఈ సమావేశాన్ని నేర్చుకోవడం జరిగింది.